Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 20వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తొలి మహిళా ప్రెసిడెంట్గా డాక్టర్ జీసీ అనుపమ నియమించబడడం జరిగింది. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తొలి మహిళా ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ జీసీ అనుపమ. చాలా ఇంపార్టెంట్, ఈ ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క తొలి మహిళా ప్రెసిడెంట్గా ఫిబ్రవరి 18, 2019 డాక్టర్ జీసీ అనుపమ నియమించబడడం జరిగింది. మన భారతదేశంలోని ఈ కాశ్మీర్ రాష్ట్రంలోని లడక్లోని లెహ్లో నెలకొల్పిన హిమాలయన్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క ఇన్ఛార్జిగా ఈమె ఇంతకుముందు పనిచేయడం జరిగింది. ఈ లడక్లోని లెహ్లో నెలకొల్పిన హిమాలయన్ టెలిస్కోప్ ప్రాజెక్టు మన ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన టెలిస్కోప్గా గుర్తింపు పొందడం జరిగింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన టెలిస్కోప్ ఏంటి? హిమాలయన్ టెలిస్కోప్. ఎక్కడ దీన్ని ఏర్పాటు చేస్తున్నారు? కాశ్మీర్ రాష్ట్రంలోని లడక్లోని లెహ్లో దీన్ని నెలకొల్పి ఉన్నారు. దీని యొక్క ఇన్ఛార్జిగా ఇంతకుముందు డాక్టర్ జీసీ అనుపమ పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఈమె ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క తొలి మహిళా ప్రెసిడెంట్గా ఫిబ్రవరి 18, 2019 నియమించబడడం జరిగింది. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క తొలి మహిళా ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ జీసీ అనుపమ. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన టెలిస్కోప్ ఏంటి? హిమాలయన్ టెలిస్కోప్. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? భారతదేశంలోని లడక్లోని లెహ్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి. అర్జెంటీనా దేశం యొక్క అధ్యక్షుడు మరిషియో మాక్రితో భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల న్యూఢిల్లీలో చర్చలు జరపడం జరిగింది. ఈ అర్జెంటీనా దేశం యొక్క అధ్యక్షుడైన మరిషియో మాక్రి 3 రోజుల అధికార పర్యటనకై మన భారతదేశం రావడం జరిగింది. సో ఇక్కడ ఇటీవల న్యూఢిల్లీలో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇతను చర్చలు జరపడం జరిగింది. ఫిబ్రవరి 18, 2019 ఈ న్యూఢిల్లీలో అర్జెంటీనా దేశం యొక్క అధ్యక్షుడు మరిషియో మాక్రితో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చల్లో మొత్తం 10 ఒప్పందాలపైన ఇరు దేశాలు కూడా సంతకాలు చేయడం జరిగింది. ఈ 10 ఒప్పందాలు రక్షణ, అణుశక్తి, కమ్యూనికేషన్ టెక్నాలజీ అలాగే వ్యవసాయ రంగాల్లో సహకారానికి సంబంధించిన మొత్తం 10 ఒప్పందాల మీద ఈ అర్జెంటీనా దేశం అలాగే మన భారతదేశం ఇటీవల ఫిబ్రవరి 18 సంతకాలు చేయడం జరిగింది. అర్జెంటీనా దేశం యొక్క అధ్యక్షుడు మరిషియో మాక్రి 8 రోజుల పర్యటనకై మన భారతదేశం ఇటీవల ఫిబ్రవరిలో రావడం జరిగింది. 3 రోజుల పర్యటనకై రావడం జరిగింది. ఈ పర్యటనలో మన భారతదేశానికి అలాగే అర్జెంటీనా దేశానికి మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి? 10 ఒప్పందాలు కుదిరాయి. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అర్జెంటీనా దేశం యొక్క రాజధాని బ్యూనోస్ ఎయిర్స్. అర్జెంటీనా దేశం యొక్క కరెన్సీ అర్జెంటీన్ పీసో. అర్జెంటీనా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? మరిషియో మాక్రి. కేంద్రానికి 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల విడుదల చేయడం జరిగింది. కేంద్రానికి 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు ఈ కేంద్ర ప్రభుత్వానికి 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్ని ఇవ్వనున్నట్లుగా ఫిబ్రవరి 18, 2019 భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రకటించడం జరిగింది. సో ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు జూలై అలాగే జూన్ ఈ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా ప్రస్తుతం పాటిస్తుంది. సో దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ 2018 జూలై నుంచి 2019 జూన్ నెలాఖరు వరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనేది కొనసాగుతుంది. సో ఈ 2018 ఆగస్టులో ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఒక ప్రకటన చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా 2017-18కి సంబంధించి ఈ కేంద్రానికి 50,000 కోట్లు ఇస్తున్నట్లుగా ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రకటించడం జరిగింది. సో ఇందులో ఈ 40,000 కోట్ల మిగులు నిధులు ఏవైతే ఉన్నాయో ఈ మిగులు నిధులు 40,000 కోట్లు, అలాగే మిగతా 10,000 కోట్లు వచ్చేసి మధ్యంతర డివిడెండ్. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2018 జూలై నుంచి 2019 జూన్కి సంబంధించి మొత్తం 28,000 కోట్ల రూపాయల్ని ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ మధ్యంతర డివిడెండ్ని కేంద్రానికి ఇస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో దీనితో ఈ కేంద్రానికి సంబంధించిన వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి మొత్తం 78,000 కోట్ల రూపాయలు ఈ కేంద్రానికి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ మధ్యంతర డివిడెండ్ని కేంద్రానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇవ్వడం ఇది వరుసగా 2వ సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా 2017-18లో ఈ ప్రభుత్వానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి అందిన మొత్తం మధ్యంతర డివిడెండ్ ఎంత? 30,663 కోట్ల రూపాయలు. సో మనం యాక్చువల్గా 1934 భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం సెక్షన్ 47 ప్రకారంగా చూసినట్లయితే
ఈ చట్టం కింద కేంద్రానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు తన యొక్క మిగులు నిధులు ఏవైతే ఉంటాయో ఆ మిగులు నిధుల్ని అందించడం జరుగుతుంది. సో వీటిలో మొండి బకాయిలు కానీ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాంకుల దగ్గర ఎవరైనా అప్పులు తీసుకొని వాటిని కట్టనివి, అలాగే మొండి బకాయిలుగా మారేందుకు అవకాశం ఉన్న బకాయిలు ఏవైతే ఉంటాయో ఈ బకాయిలకు కేటాయింపులుగా, అలాగే సిబ్బంది పదవీ విరమణ నిధికి వాటా ఇవ్వడం, అలాగే ఇతర కేటాయింపులు, వీటన్నిటికీ పోను ఈ లాభాలని కేంద్రానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు బదలాయించాలని చెప్పేసి 1934 భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం సెక్షన్ 47 చెబుతుంది. సో దీనిలో భాగంగానే ఇటీవల ఈ కేంద్రానికి 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేయడం జరిగింది. ప్రముఖ రంగస్థల దర్శకుడు నటుడు దివి శ్రీనివాస దీక్షితులు ఇటీవల మరణించడం జరిగింది. ప్రముఖ రంగస్థల దర్శకుడు నటుడు అయిన దివి శ్రీనివాస దీక్షితులు 18 ఫిబ్రవరి 2019 ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో గుండెపోటు కారణంగా మరణించడం జరిగింది. 40వ అంతర్జాతీయ వార్షిక ఎడారి పండుగ జైసల్మేర్లో జరిగింది. 8వ అంతర్జాతీయ వార్షిక ఎడారి పండుగ ఇది 40వ అంతర్జాతీయ వార్షిక ఎడారి పండుగ. ఇది ఇటీవల ఎక్కడ జరిగింది? రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్లో జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది 8వ అంతర్జాతీయ వార్షిక ఎడారి అనేది మనకి ఇంపార్టెంట్, 40వ అంతర్జాతీయ వార్షిక ఎడారి పండుగ. ఇది ఇటీవల ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్లో దీన్ని జరుపుకోవడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం యొక్క రాజధాని జైపూర్. రాజస్థాన్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రాజస్థాన్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? కళ్యాణ్ సింగ్. 40వ అంతర్జాతీయ వార్షిక ఎడారి పండుగని ఎక్కడ నిర్వహించారు? 2019 ఫిబ్రవరిలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్లో దీన్ని జరుపుకోవడం జరిగింది. రాజస్థాన్ అసెంబ్లీ స్థానిక ఎన్నికలకు కనీస అర్హత రద్దు బిల్లుని ఆమోదించడం జరిగింది. స్థానిక ఎన్నికలంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ అలాగే పంచాయతీ ఎలక్షన్స్. సో దీనికి సంబంధించి ఇంతకుముందు ప్రభుత్వం మనం చూసినట్లయితే ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్కి పోటీ చేయాలంటే కనీస ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10వ క్లాస్ ఉండాలని, అలాగే పంచాయతీ మెంబర్గా పోటీ చేయాలంటే వారు కనీసం 5 లేదా 8వ క్లాసు పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టాన్ని ఇప్పుడు రద్దు చేస్తూ రాజస్థాన్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ 2019 అలాగే రాజస్థాన్ మున్సిపాలిటీ అమెండ్మెంట్ బిల్ 2019 రెండింటిని కూడా ఈ రాజస్థాన్ అసెంబ్లీ ఇటీవల ఆమోదించడం జరిగింది. సో ఈ బిల్లు ప్రకారంగా మనం చూసినట్లయితే ఇకపైన ఈ రాజస్థాన్ రాష్ట్రంలో మున్సిపాలిటీ కానీ అలాగే పంచాయతీల్లో కానీ పోటీ చేయడానికి ఎలాంటి విద్యా అర్హత వాళ్ళకి అవసరం లేదు. ఇంతకుముందు ఈ జిల్లా పరిషత్లో పోటీ చేయాలంటే రాజస్థాన్ రాష్ట్రంలో 10వ క్లాసు పాస్ అయి ఉండాలి, అలాగే పంచాయతీ మెంబర్గా పోటీ చేయాలంటే 5 లేదా 8వ క్లాసు వాళ్ళు పాస్ అయి ఉండాలి. సో ఈ కండిషన్స్ని ఇప్పుడు రద్దు చేస్తూ ఇటీవల ఈ రాజస్థాన్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ 2019 అలాగే రాజస్థాన్ మున్సిపాలిటీ అమెండ్మెంట్ బిల్ 2019 రెండింటిని కూడా ఈ రాజస్థాన్ రాష్ట్రం యొక్క అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. ఉదయ్ దేశ్పాండే మరియు స్మృతి మందనకి శివ్ ఛత్రపతి పురస్కారాలని అందజేయడం జరిగింది. శివ్ ఛత్రపతి పురస్కారాలని ఇటీవల ఎవరు పొందారు? ఉదయ్ దేశ్పాండే అలాగే స్మృతి మందాన. వీరిద్దరికి కూడా ఈ మహారాష్ట్ర యొక్క గవర్నర్ సి విద్యాసాగర్ రావు ఈ అవార్డులని అందజేయడం జరిగింది. ఈ ఉదయ్ దేశ్పాండే అతను వచ్చేసి మల్లఖంబ్ ఈ స్పోర్టుకి సంబంధించిన కోచ్ మల్లఖంబ్, అలాగే భారత మహిళా బ్యాట్స్మెన్ స్మృతి మందాన. వీరిద్దరికీ కూడా ఈ శివ్ ఛత్రపతి పురస్కారాలని ఇటీవల ఈ మహారాష్ట్ర యొక్క గవర్నర్ సి విద్యాసాగర్ రావు అందించడం జరిగింది. మహారాష్ట్ర యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావీస్. లారియస్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ హానర్ విజేత జార్ఖండ్ యొక్క నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యువ. ఈ జార్ఖండ్ రాష్ట్రం యొక్క నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ యువ ఈ 2019 గాను లారియస్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ అవార్డుని పొందడం జరిగింది. ఈ అవార్డుని మన భారతదేశం పొందడం ఇది 3వసారిగా మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం చూసినట్లయితే 2004 లారియస్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ అవార్డుని ఇండియన్ క్రికెట్ టీము అలాగే పాకిస్తాన్ క్రికెట్ టీము రెండు కూడా కలిసి పొందడం జరిగింది. ఆ తర్వాత 2014 లారియస్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ అవార్డుని మ్యాజిక్ బస్ పొందింది. సో ఇప్పుడు మరలా ఈ యువ వచ్చేసి ఈ జార్ఖండ్కి సంబంధించిన యువ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇది 2019 సంబంధించి ఈ అవార్డుని పొందడం జరిగింది. ఈ యువ అనేది శాశ్వతంగా మన భారతదేశంలో పేదరికం యొక్క చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ బాలికల్ని సిద్ధం చేస్తుంది. ది ప్రోగ్రామ్ హ్యాస్ యూజ్ టు టీమ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ టు బిల్డ్ క్యారెక్టర్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ అమాంగ్ గర్ల్స్. మన భారతదేశంలో ఉన్న బాలికలు ఎవరైతే ఉంటారో వీరిలో క్యారెక్టర్, కాన్ఫిడెన్స్, కరేజ్ వీటిని ఇంప్రూవ్ చేయడం కోసంగా స్పోర్ట్స్ ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా వీటిని ఇంప్రూవ్ చేయడం కోసంగా ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కృషి చేస్తుంది. సో దీనికి గాను ఈ 2000
పంతొమ్మిది సంవత్సరానికి గాను లారియస్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ అవార్డ్ని ఈ మ్యాజ్ ఈ యువ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి అందజేయడం జరిగింది. ఇది 2019 సంవత్సరానికి గాను కాదు, 2018వ సంవత్సరానికి 2018వ సంవత్సరానికి గాను ఈ అవార్డ్ని ఈ జార్ఖండ్ రాష్ట్రం యొక్క నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ యువకి అందజేయడం జరిగింది. ఈ అవార్డుని పొందడం మన భారతదేశం మూడవసారి. జార్ఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని రాంచీ, జార్ఖండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి రఘుబార్ దాస్, జార్ఖండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ద్రౌపది ముర్ము. జార్ఖండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? ద్రౌపది ముర్ము. కోల్కతాలో భారతదేశం యొక్క మొట్టమొదటి ఫుల్ డోమ్ 3D డిజిటల్ థియేటర్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి ఫుల్ డోమ్ 3D డిజిటల్ థియేటర్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి ఫుల్ డోమ్ 3D డిజిటల్ థియేటర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో ప్రస్తుత కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి అయిన మహేష్ శర్మ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ భారతదేశం యొక్క మొట్టమొదటి ఫుల్ డోమ్ 3D డిజిటల్ థియేటర్ని ఈ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మొత్తం 20 కోట్ల రూపాయలతో పూర్తిగా మన ప్రభుత్వ వ్యయంతోనే దీన్ని నిర్మించడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి ఫుల్ డోమ్ 3D డిజిటల్ థియేటర్ని మన కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేష్ శర్మ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఎవరు? మహేష్ శర్మ. యాంట్ బోట్ GPS లేకుండా నావిగేట్ చేయడానికి మొదటి నడిచే రోబోట్ అభివృద్ధి చేయబడింది. సో ఈ యాంట్ బోట్ అనేది GPS లేకుండా నడిచే ఒక రోబోట్. సో దీన్ని ఇటీవల అభివృద్ధి చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. యాంటీ బోట్ అనేది ఈ క్రింది వాణిలో ఏమిటని మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది GPS సహాయం లేకుండా, అంటే మ్యాప్స్ సహాయం లేకుండా నడిచే ఒక రోబోట్. సో దీన్ని ఇటీవల అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ బై సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఐక్స్ మార్సిల్లే యూనివర్సిటీ రీసెర్చర్స్. ఈ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ రీసెర్చర్స్ అలాగే ఐక్స్ మార్సిల్లే యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆన్ లైన్స్ సిమిలర్ టు డెజర్ట్ యాంట్స్ హూ యూజ్ పోలరైజ్డ్ లైట్స్. సో ఇక్కడ ఈ పోలరైజ్డ్ లైట్స్ని యూజ్ చేసుకొని, ఈ సూర్యకాంతిని ఈ లైట్స్ని యూజ్ చేసుకొని ఈ డెజర్ట్స్లో ఉండే చీమలు ఏవైతే ఉంటాయో అవి ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఈ సిద్ధాంతాన్ని తీసుకొని దీనికి అనుగుణంగా ఈ యాంట్ బోట్ అనే ఈ రోబోట్ని తయారు చేయడం జరిగింది. సో ఇది ఈ లైటింగ్ పోలరైజ్డ్ లైట్స్ ఏవైతే ఉంటాయో, UV రేడియేషన్ పోలరైజ్డ్ లైట్స్, వీటి ఆధారంగా నడవడం జరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ GPS ద్వారా నడవకుండా ఈ పోలరైజ్డ్ లైట్స్, UV రేడియేషన్ వీటి ద్వారా ఇది నడవడం జరుగుతుంది. సో ఈ రోబోట్ పేరు మనకి చాలా ఇంపార్టెంట్, యాంటీ బోట్. GPS లేకుండా నావిగేట్ చేయడానికి మొదటి నడిచే రోబోట్, దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ మహిళల భద్రత కోసం పాన్ ఇండియా నెంబర్ 112ని ప్రారంభించడం జరిగింది. పాన్ ఇండియా 112, అంటే పాన్ ఇండియా ఫుల్ ఫామ్ వచ్చేసి పానిక్ ఇండియా 212. సో ఈ నెంబర్ వచ్చేసి ఎమర్జెన్సీ నెంబర్. ఎవరైనా మహిళలు కనుక ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మొబైల్ ఏదైతే ఉందో, ఈ స్మార్ట్ ఫోన్ అనుకుంటే స్మార్ట్ ఫోన్కున్న పవర్ బటన్ ఉంటుంది కదా, సో ఈ పవర్ బటన్ని 3 టైమ్స్ అమిటమిటే కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ 112 నెంబర్కి కాల్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని సృష్టించడం జరిగింది. అలాగే డైల్ ప్యాడ్ మొబైల్ అనుకోండి, ఈ డైల్ ప్యాడ్లో 5 లేదా 8ని కనుక లాంగ్ ప్రెస్ మనం చేసినట్లయితే ఈ 112 నెంబర్కి కాల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఎమర్జెన్సీ నెంబర్. హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ ఇద్దరు కూడా దీన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ఉమెన్ సేఫ్టీ ఇన్ 16 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. దీన్ని ఆల్రెడీ మన భారతదేశంలో 16 రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీస్లో ప్రారంభించడం జరిగింది. ఈ నెంబర్ 112. ది సర్వీస్ హ్యాస్ ఆల్రెడీ బీన్ లాంచ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్. నాగాల్యాండ్, హిమాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెంబర్ మనకి చాలా ఇంపార్టెంట్, 112. పాన్ ఇండియా నెంబర్ 112. పాన్ ఇండియా అంటే పానిక్ ఇండియా. శీతోష్ణ స్థితి శాస్త్రవేత్త వాలస్ స్మిత్ బ్రోకర్ ఇటీవల మరణించడం జరిగింది. ఇతను ప్రముఖ శీతోష్ణ స్థితి శాస్త్రవేత్త వాలస్ స్మిత్ బ్రోకర్ ఇతను ఇటీవల మరణించడం జరిగింది. ఈ గ్లోబల్ వార్మింగ్ అనే పదం ఏదైతే ఉందో దీన్ని పాపులర్ చేసిన శీతోష్ణ స్థితి శాస్త్రవేత్త ఈ వాలస్ స్మిత్ బ్రోకర్ ఇతను ఇటీవల మరణించడం జరిగింది. ప్రముఖ హిందీ రచయిత నమ్మోర్ సింగ్ ఇటీవల మరణించడం జరిగింది. నమ్మోర్ సింగ్ ఇతను ప్రముఖ హిందీ రచయిత, ఇతను ఇటీవల మరణించడం జరిగింది. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి 20. మనం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 20వ తేదీన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
ఈ 2019 సంవత్సరానికి గాను ఈ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం యొక్క ఇతివృత్తం వచ్చేసి మీరు శాంతి అభివృద్ధిని కోరుకుంటే సామాజిక న్యాయం కోసం పనిచేయండి అనేది ఈ 2019 సంవత్సరానికి గాను ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం యొక్క ఇతివృత్తం. సో ఈ ఇతివృత్తాలు మనకి చాలా ఇంపార్టెంట్, వీటిని ఎక్కువగా మనం గ్రూప్స్ ఎగ్జామ్స్లో వీటన్నింటిలో కూడా అడుగుతూ ఉంటారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు, ఫిబ్రవరి 20వ తేదీన జరుపుకుంటారు. 2019 సంవత్సరానికి గాను ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి, మీరు శాంతి అభివృద్ధిని కోరుకుంటే సామాజిక న్యాయం కోసం పనిచేయండి అనేది దీని యొక్క ఇతివృత్తం. తెలంగాణ రాష్ట్రంలో సఫ్రాన్ వైమానిక పరిశ్రమ ఏర్పాటు కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఈ ఫ్రాన్స్కి చెందిన ప్రసిద్ధ విమానాల విడిభాగాల తయారీ సంస్థ అయిన సఫ్రాన్ మొత్తం 290 కోట్లతో ఈ పరిశ్రమని ఏర్పాటు చేయనుండగా దీనికి సంబంధించి ఇటీవల ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ సఫ్రాన్ సంస్థ యొక్క ప్రస్తుత సీఈఓ ఫిలిప్ పెటిట్ కొలిన్. ఈ సఫ్రాన్ అనేది వైమానిక పరిశ్రమ, ఈ విమానాల యొక్క విడిభాగాల్ని ఇది తయారు చేసే సంస్థ. ఇది ఏ దేశానికి చెందిన సంస్థ, ఫ్రాన్స్ దేశానికి చెందిన సంస్థ. సో ఈ ఒప్పందం ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఈ సఫ్రాన్ వైమానిక పరిశ్రమని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రాలకు కేంద్రం బదలాయించే పన్నుల వాటాని 42% నుంచి 50% పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ 15వ ఆర్థిక సంఘం ఇటీవల ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. సో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇది సందర్శించడం జరిగింది. సో ఈ సందర్శనలో భాగంగా ఈ రాష్ట్రాలకి ప్రస్తుతం ఈ కేంద్రం బదలాయించే పన్నుల వాటా 42%. సో ఈ 42%ని 50% పెంచాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆర్థిక సంఘం ప్రకారంగా ఈ రాష్ట్రాలకి కేంద్రం ఎంత పన్నుల వాటాని బదలాయిస్తుంది, ఎంత పన్నుల వాటాని 42% ఇస్తుంది. సో ఇక్కడ ఈ ఆర్థిక సంఘం గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాలి. దీని గురించి మనల్ని కంపల్సరీ ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ 15వ ఆర్థిక సంఘం మనకి చాలా ఇంపార్టెంట్. సో మొదటిగా మనం ఆర్థిక సంఘం గురించి చూసినట్లయితే ఇంగ్లీష్లో దీన్ని ఫినాన్స్ కమిషన్ అంటారు. దీన్ని 1951వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థిక సంఘాన్ని మన భారతదేశంలో 1951వ సంవత్సరంలో చేశారు. మన భారత రాజ్యాంగంలో 280 అలాగే 281 అధికారులు ఈ ఆర్థిక సంఘం యొక్క నిర్మాణం, దాని యొక్క అధికారాలు అలాగే దాని యొక్క విధుల గురించి తెలపడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగంలో 281 అధికరణ ప్రకారంగా మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆర్థిక సంఘాన్ని నియమించడం జరుగుతుంది. ఆర్థిక సంఘం అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశం యొక్క రాష్ట్రపతి చేత నియమించబడడం జరిగింది. మన భారత రాష్ట్రపతి ఈ ఆర్థిక సంఘానికి ఒక చైర్మన్ని అలాగే 4 సభ్యుల్ని నియమిస్తాడు. సో వీళ్ళ యొక్క పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్థిక సంఘం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి. సో ఈ రాష్ట్రపతి మధ్యలోనే కావాలంటే ఈ ఆర్థిక సంఘాన్ని రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది. 5 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ ఆర్థిక సంఘాన్ని రద్దు చేసే అధికారం మన భారత రాష్ట్రపతికి ఉంది. సో ఈ ఆర్థిక సంఘం ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఆర్థిక సంఘం దేనికి, ఆర్థిక సంఘం అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య మన భారతదేశంలో ఈ ఆదాయ పంపిణీ అనేది చేస్తుంది. సో ఈ గ్రాంట్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సూచనలు కూడా ఇది ఇస్తుంది. సో ఈ ఆర్థిక వనరుని సమకూర్చుకోవడం కోసంగా అవసరమైన సూచనలు కూడా మన భారతదేశం యొక్క రాష్ట్రపతి కోరిక మేరకి ఈ ఆర్థిక సంఘం ఇవ్వడం జరుగుతుంది. సో మొట్టమొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు, కేసీ నియోగి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ కేసీ నియోగి. 14వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు, వైవి రెడ్డి. ఈ 14వ ఆర్థిక సంఘం ప్రకారంగా రాష్ట్రాలకి ఎంత పన్నుని ఇవ్వాలని చెప్పేసి ఈ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయడం జరిగింది, 42% పన్నుని. సో దీని ప్రకారంగానే ప్రస్తుతం ఈ రాష్ట్రాలకి 42% పన్ను అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం ప్రస్తుతం ఉన్నది 15వ ఆర్థిక సంఘం. ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్. ఈ 15వ ఆర్థిక సంఘాన్ని 27 నవంబర్ 2017 ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క చైర్మన్ ఎవరు, నందకిషోర్ సింగ్. ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క ఫుల్ టైమ్ మెంబర్స్ వచ్చేసి శక్తికాంత దాస్, అశోక్ లహిరి అలాగే అనూప్ సింగ్. 15వ ఆర్థిక సంఘం యొక్క పార్ట్ టైం మెంబర్ వచ్చేసి రమేష్ చంద్. అలాగే ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క సెక్రటరీ అరవింద్ మెహతా.
పదిహేనవ ఆర్థిక సంఘం యొక్క సెక్రటరీ అరవింద్ మెహతా. సో ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అలాగే 15వ ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీని యొక్క మెంబర్స్, దీని యొక్క సెక్రటరీ ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే 14వ ఆర్థిక సంఘం కానీ, మొదటి ఆర్థిక సంఘం కానీ, మిగతా ఆర్థిక సంఘాలందరి చైర్మన్ల పేరు కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ మనకి చాలా ఇంపార్టెంట్, కేసి నియోగి. అలాగే 14వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ వైవి రెడ్డి. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం. ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎన్కే సింగ్. సో ఇది కేంద్రానికి సంబంధించిన ఆర్థిక సంఘం. సో ఈ రాష్ట్రాలకి కూడా ఆర్థిక సంఘం అనేది ఉంటుంది. మన భారత రాజ్యాంగంలో 73-74 సవరణల తర్వాత భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ ఆర్థిక సంఘాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో వీళ్ళ యొక్క పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్లు ఈ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ని, దానికి సంబంధించి 4 సభ్యుల్ని ఏర్పాటు చేయడం, నియమించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి మన భారత రాజ్యాంగంలో 243(1) అధికారంలో పేర్కొనడం జరిగింది. సో ఈ రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఏం చేస్తాయంటే, ఈ స్థానిక సంస్థలకి అంటే మున్సిపాలిటీసు, అలాగే పంచాయతీలు, సో వీటికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక నిధులు ఏవైతే ఉంటాయో వాటి గురించి తమ సూచనని రాష్ట్ర గవర్నర్కి ఈ కేంద్ర ఫైనాన్స్ కమిషన్ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 1994 మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ఆర్థిక సంఘం యొక్క, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ వచ్చేసి లక్ష్మణ స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పసిటి పథకం గెలుచుకోవడం జరిగింది. ఈ స్ట్రాంజా 2019 స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్ వచ్చేసి ఈ బల్గేరియా యొక్క రాజధాని అయిన సోఫియాలో ఇటీవల నిర్వహించడం జరిగింది. దీనిలో 51 కేజీల విభాగంలో తెలంగాణ రాష్ట్రం యొక్క బాక్సర్ నిఖత్ జరీన్ పసిటి పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. 2019 స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్ 51 కేజీల విభాగంలో పసిటి పథకం గెలుచుకుంది ఎవరు? తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్. 2019 స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్ని ఎక్కడ నిర్వహించారు? బల్గేరియా దేశం యొక్క రాజధాని అయిన సోఫియాలో నిర్వహించడం జరిగింది. 2030 అంగారకిడిపైకి వ్యోమగాముల్ని పంపించినట్టుగా నాసా తెలపడం జరిగింది. మార్స్ మీదకి 2030 వ్యోమగాముల్ని పంపించనున్నట్టుగా నాసా ఇటీవల తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? నాసా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఈ నాసా యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ డీసీలోని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. నాసా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. ఈ నాసా యొక్క ఫౌండర్ డ్వైట్ డి ఐస్నోవర్. నాసా యొక్క ఫౌండర్ వచ్చేసి డ్వైట్ డి ఐస్నోవర్. దీన్ని 1958 జూలై 29 స్థాపించడం జరిగింది. ఈ అమెరికా అంతరిక్ష సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసి జిమ్ బ్రైడెన్స్టైన్. ఈ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా యొక్క ప్రస్తుత చైర్మన్. నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. నాసా యొక్క ఫౌండర్ ఎవరు? డ్వైట్ డి ఐస్నోవర్. నాసాని ఎప్పుడు స్థాపించారు? 1958 జూలై 29 స్థాపించడం జరిగింది. నాసా యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? జిమ్ బ్రైడెన్స్టైన్. పరమ్ శివాయ్ సూపర్ కంప్యూటర్ని ప్రారంభించిన మోడీ. ఈ సూపర్ కంప్యూటర్ పేరు పరమ్ శివాయ్. దీన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క పేరు మనకి చాలా ఇంపార్టెంట్. పరమ్ శివాయ్ అనేది ఈ క్రింది వాణిలో ఏమిటని మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది సూపర్ కంప్యూటర్. పరమ్ శివాయ్ సూపర్ కంప్యూటర్ని 19 ఫిబ్రవరి 2019 మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఈ పరమ్ శివాయ్ సూపర్ కంప్యూటర్ని రూపొందించింది వచ్చేసి ఐఐటి బెనారస్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. పరమ్ శివాయ్ సూపర్ కంప్యూటర్ని ఎవరు రూపొందించారు? ఐఐటి బెనారస్. మన భారతదేశానికి చెందిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ వచ్చేసి పరమ్ 8000. ఈ పరమ్ 8000 అనేది మన భారతదేశం యొక్క మొట్టమొదటి సూపర్ కంప్యూటర్. దీన్ని 1991 ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మన భారతదేశం వద్ద
ప్రత్యూషు, మిహిరు, అలాగే సెర్క్రే ఇలాంటి సూపర్ కంప్యూటర్లు ఉన్నాయి. సో వీటన్నిటి పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. పరమ్ 8000 అనేది సూపర్ కంప్యూటర్, ప్రత్యూషు, మిహిరు, సెర్క్రే ఇలాంటి సూపర్ కంప్యూటర్లు ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశం దగ్గర ఉన్నాయి. ఇటీవల మనం చూసినట్లయితే ఫిబ్రవరి 19, 2019 మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఐఐటి బెనారస్ రూపొందించిన పరమ్ శివాయి సూపర్ కంప్యూటర్ని ప్రారంభించడం జరిగింది. సో వీటి యొక్క పేర్లు కూడా మనకి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మేము మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఎప్పటికప్పుడు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.